వెల్కమ్ గైస్, మీరు చూస్తున్నారు 7TechPing యూట్యూబ్ ఛానల్. నా పేరు సాయిపాన్. ఈరోజైతే మనం ఈ వీడియోలో వచ్చేసి రెడ్మీ 9 స్మార్ట్ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొంచెం ఈ డీటెయిల్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మొబైల్ ఫోన్ ఒకటి, అడాప్టర్ ఒకటి, యూజర్ కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ టూల్ ఇవైతే మనకు స్మార్ట్ ఫోన్లో లభిస్తాయి. ఇక్కడ బ్రాండింగ్ కూడా చూసుకోవచ్చు, రెడ్మీ 9 ఐ. అండ్ మన బాక్స్ బ్యాక్ సైడ్లో కనుక చూసుకుంటే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఫాస్టర్ 4GB ర్యామ్, 64GB 128GB స్టోరేజ్, 5000mAh బ్యాటరీ అండ్ హెలియో G25 ప్రాసెసర్ తోటి అయితే ఫోన్ మనకు రావడం జరుగుతుంది. అండ్ 13MP AI రియర్ కెమెరా, 2.2GHz అక్టోకోర్ ప్రో ఇదైతే ఇది వచ్చేసి మనకు ఇది డ్యూయల్ వాల్టీతో వస్తున్న స్మార్ట్ ఫోన్ ఇది. ఇది మన చేతిలో ఉన్నది మిడ్ నైట్ బ్లాక్, 4GB 64GB వేరియంట్ ఉన్న స్మార్ట్ ఫోన్ ఇది. ఫోన్ వ్యూ అయితే మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు బాటమ్ సైడ్లో కూడా మనకు రెడ్మీ 9 ఐ అని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఫోన్ని సీల్ అయితే అన్బ్రేక్ చేద్దాం. మీరు ఇలాంటి స్మార్ట్ ఫోన్ తీసుకున్నా కూడా మీరు ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, ఎందుకంటే మీరు సీల్తో ఉన్న ఫోన్నే మీరు కంపల్సరీ తీసుకోవాల్సిందిగా ఉంటుంది. బాక్స్ని ఓపెన్ చేయగానే మనకు ఈ ఫోన్ వచ్చేసి పాటర్ నుండి అయితే మనకు లభించడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ మనకు సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే లభిస్తుంది. దీంట్లో మనకు కొంచెం యూజర్ మాన్యువల్ కూడా ఉంది. యూజర్ మాన్యువల్ మీరు చదువుకోవాలి అనుకుంటే ఇక్కడ వీడియోని పాజ్ చేసి మీరు యూజర్ మాన్యువల్ని అయితే చదువుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకు 5000mAh బ్యాటరీ తోటి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఛార్జర్ కూడా మనకు 10W ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పవచ్చు. అండ్ ఒకసారి మనం కేబుల్ విషయానికి కనుక వస్తే కేబుల్ వచ్చేసి మనకు మైక్రో యూఎస్బి కేబుల్. ఇది మనకు టైప్ సి తోటి వచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది, కానీ ఇది మనకు మైక్రో యూఎస్బి తోటి అయితే రావడం జరిగింది. ఇక్కడ నేను ఇక్కడ ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి. చూసుకోవచ్చు ఇది మైక్రో యూఎస్బి. వీటిని అన్నిటిని అయితే ఇప్పుడు మనం పక్కన పెట్టేద్దాం. అండ్ మన మెయిన్ కంటెంట్ దగ్గరికి మనం కనుక వచ్చేసి ఇది వచ్చేసి మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ రెడ్మీ 9. ఇది ప్లాస్టిక్ బిల్ తోటి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను ఫోన్ అయితే బూటప్ చేస్తాను. మీరు చూసుకోవచ్చు ఆ ఫోన్లో పవర్ అయితే ఉంది. ఇప్పుడు నేను ఫోన్ అయితే కంప్లీట్ సెటప్ చేసిన తర్వాత అయితే మీకు లాస్ట్ హోమ్ స్క్రీన్ దగ్గరికి అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని తీసుకోబోతాను. కంప్లీట్ సెటప్ అయితే అయిపోయింది. కంప్లీట్ సెటప్ అయిపోయిన తర్వాత కూడా మనకు యాప్స్ లోడింగ్ కావడానికి అయితే 2 to 3 minutes వరకు అయితే ఇది టైం అనేది తీసుకుంటుంది. ఎందుకంటే ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి. దీంట్లో ప్రాసెసర్ కూడా మనకు అలానే లభిస్తుంది. ఇక్కడ మీరు ఫోన్ అయితే కంప్లీట్ సెటప్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మన దగ్గర నుండి రెడ్మీ 9 సెట్టింగ్లోకి వెళ్ళి సరే అబౌట్ ఫోన్లోకి వెళ్ళి అయితే మనం చూద్దాం దీంట్లో ఏమేమి కంటెంట్ మనకు ఉందో అని. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆక్యుపై స్టోరేజ్ వచ్చేసి 11.8GB, మీయుఐ 12 తోటి అయితే ఇది స్టేబుల్ వర్జన్ మీయుఐ 12. ఇంత వైట్ బార్ మొత్తం మనకు స్టోరేజ్ ఖాళీగా ఉందని చూపిస్తుంది. 64GBలో అవుట్ ఆఫ్ మనకు 11GB వరకు అయితే ఇది ఫోన్ ఆల్రెడీ యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం కెమెరా దగ్గరికి కనుక వస్తే మనకు అన్ని షామీ ఫోన్లలో ఉన్న విధంగానే మనకు ఇక్కడ కూడా సేమ్ అలానే ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి మనకు 13MP సింగిల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు 5MP. అండ్ మన ఫోన్ చూసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్లో మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్కి, అండ్ దాని కిందనే మనకు పవర్ అన్లాక్ బటన్. బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే మనకు 13MP కెమెరా, దాని కిందనే మనకు ఫ్లాష్ లైట్. ఇక్కడ దాని కింద కూడా మెన్షన్ చేయడం జరిగింది 13MP కెమెరా అని. ఇది వచ్చేసి మనకు ప్లాస్టిక్ బిల్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ లైన్ అయితే ఇంకా కొంచెం మనకు లుక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫోన్కి. ఇది వచ్చేసి స్పీకర్ గ్రిల్స్ అండ్ మనకు ఇది ఛార్జింగ్ పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్. అప్పర్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఎజెక్టర్ సిమ్ కార్డ్ పెట్టడానికి ఉండే ట్రే. ఇది వచ్చేసి మనకు హెడ్ ఫోన్ జాక్ 3.5mm. ఇది గైస్ ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినటువంటి వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఛానల్ మీద మొదటిసారి విజిట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.